గైస్ ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన కారు టూ థౌజండ్ సిక్స్టీన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విడిఐ వేరియంట్ ఇది నార్మల్ సెంట్రల్ లాకింగ్ తో వస్తుంది రిమోట్ కి అనమాట లాక్ అన్లాక్ మనం చూస్తున్న కలర్ గ్రే కలరు ఒరిజినల్ కలర్ ఎలాంటి రీపెయింట్ అయితే అవ్వలేదు చూస్తున్న ఎవ్రీ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ ఎవ్రీ గ్లాస్ పైన ఎంబ్లమ్ కూడా నోటీస్ చేయొచ్చు మారుతి సుజుకి నుంచి వచ్చినట్లుగా ఇది వీడిఐ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ లో నార్మల్ హాలోజెన్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు ఇంకా మనం ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇది టీఎస్ రిజిస్టర్డ్ వెహికల్ వెహికల్ యొక్క నెంబర్ చూస్తే త్రీ జీరో సెవెన్ త్రీ అనమాట వెహికల్ యొక్క నెంబరు ఫ్రంట్ ప్రొఫైల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ జింత స్క్రాచ్ కూడా లేదనమాట లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్లో కనుక చూస్తే వీల్స్ అనేవి స్టీల్ వీల్ విత్ వీల్ కవర్ తో ఆఫర్ చేస్తున్నారు వీల్ యొక్క గ్రిప్ చూసుకున్నట్లయితే మోర్ దెన్ థర్టీ పర్సెంట్ గ్రిప్ తోటి వీల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ ఆర్విఎమ్స్ ని మనము ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని ఇక్కడ రెయిన్ వైజర్స్ అలాగే విండో క్రోమ్ లైనింగ్ వేయించడం జరిగింది డోర్ ఓపెనర్స్ కి క్రోమ్ ట్రీట్మెంట్ వేయించారు అలాగే సైడ్ బీడింగ్ కూడా వేయించడం జరిగిందనమాట సైడ్ ప్రొఫైల్లో నోటీస్ చేస్తే ఇక్కడ రియర్ డోర్ ఏదైతే ఉందో డోర్ పైన చిన్న స్క్రాచ్ అయితే ఉంది గైస్ మన ఛానల్లో ఏ కార్ వీడియో చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఉన్న స్క్రాచెస్ అనేవి నీట్గా డిస్ప్లే చేయడం జరుగుతుంది అంతేగాని యాక్సిడెంటల్ కార్స్ ఇలాంటివి అయితే మన దగ్గర ఉండవు పవర్ యాంటీనా నోటీస్ చేయొచ్చు అలాగే ఇక్కడ మేజర్ గా అయితే ఏమి ఉండవు వీడిఐ వేరియంట్ కాబట్టి ఒకసారి బూట్ పేస్ట్ చూద్దాము బూట్ ని మనము ఇలా యాక్సెస్ చేయాల్సి ఉండిద్ది దీంట్లో ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను సన్షేడ్ కర్టన్స్ తీసుకోవడం జరిగింది స్పేర్ వీల్ చూద్దాం స్పేర్ వీల్ అనేది ఇలా గైస్ డ్రైవర్ సైడ్ ప్రొఫైల్లో కనుక చూస్తే ఇక్కడ ఏదైతే రియర్ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ కి కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి సో ఎక్స్టీరియర్ వైజ్ గా ఓవరాల్ గా చూస్తే రియర్ టూ డోర్స్ కి స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఎక్సెప్ట్ దట్ ఎంటైర్ వెహికల్ అనేది చాలా నీట్గా ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బ్లాక్ అండ్ బీజ్ ఇంటీరియర్స్ తో ఆఫర్ చేయడం జరిగింది అనమాట వాటి యొక్క క్వాలిటీ కూడా నోటీస్ చేయొచ్చు ఇది వీడియో వేరియంట్ కాబట్టి ఫోర్ పవర్ విండో కంట్రోల్స్ అలాగే ఓఆర్విఎం ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట సీట్ కవర్స్ అనేవి ఇలా ఉంటాయి నార్మల్గా ఇది ఫ్యాబ్రిక్ సీట్స్ తో వస్తుంది బట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను సీట్ కవర్స్ అనేవి ఇన్స్టాల్ చేయించడం జరిగింది అనమాట సెవెంటీ సిక్స్ థౌజండ్ అనేది రీడింగ్ ఉంది ఇది కంప్లీట్లీ జెన్యున్ రీడింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ ఇలాంటివి అయితే ఏమీ జరగలేదు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ బండి నెంబర్ చూపించాను ఆ నెంబర్తో మీరు ట్రాక్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ సెవెంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగినప్పుడు చేయించిన ఎంటైర్ సర్వీసెస్ అన్ని ఒరిజినల్ సర్వీసెస్ ఏ అన్ని షోరూంలో చేయించిన సర్వీసెస్ ఏ డైరెక్ట్ షోరూమ్ ట్రాక్ ఉందన్నమాట బండికి ఇందులో నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు దీన్ని మనము ఎఫ్ఎం యూఎస్బి రేడియో బ్లూటూత్ హాక్స్ సిడి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట నార్మల్ మాన్యువల్ అడ్జస్టబుల్ ఏసీ కమ్ హీటర్ ఆఫర్ చేస్తున్నారు యూఎస్బి సాకెట్ అలాగే ఆక్స్ సాకెట్ పవర్ సాకెట్ కూడా నోటీస్ చేయొచ్చు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది ఓపెన్ స్టోరేజ్ స్పేస్ కూడా నోటీస్ చేయొచ్చు డాష్ బోర్డు పైన మాన్యువల్లీ అడ్జస్టబుల్ డే అండ్ నైట్ ఐఆర్వీఎం కూడా ఆఫర్ చేస్తున్నారు సో మనము ఫ్రంట్ డ్రైవర్ సీట్ లో కూర్చున్నట్లయితే వ్యూ అనేది ఇలా ఉండేది ఫ్రెండ్స్ సో గైస్ సెకండ్ రోలో చూస్తే మాత్రం టూ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఆఫర్ చేస్తున్నారు రిమైనింగ్ టూ స్పీకర్స్ అనేవి ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది గైస్ రియర్ లో అలాగే రియర్ లో సెంటర్ ఆమ్ రెస్ట్ అనేది నోటీస్ చేయొచ్చు రియర్ లో కూడా పవర్ సాకెట్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్ అండ్ రియర్ లో కలిపి సెంటర్ లోనే రీడింగ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేయడం జరిగింది గైస్ సో సెకండ్ లో కూర్చున్నట్లయితే డాష్ వ్యూ అనేది చూడ్డానికి ఇలా ఉండిద్ది